अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तजगताधारमूर्तये ब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ప్రేక్షకులకి నమస్కారం. 2020 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి సమస్త శుభాలని కలగజేయాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల గురించి, వాటి పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి 2020 సంవత్సరంలో కన్యారాశి వారి ఫలితాన్ని చూసినట్లయితే, కీలక సమయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది, విజయ మార్గానికి బాటలు వేస్తారు, సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప గొప్ప ఫలితాలని సాధిస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, వ్యాపారంలో పెద్దల సలహాలు అవసరమవుతాయి. కారణం ఏంటంటే ఇక్కడ కన్యారాశి వారికి ఇక్కడ శని బలంతో పాటు గురుబలం కూడా తగ్గింది. కాబట్టి వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉండాలంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక విషయంలో పొదుపు సూత్రాన్ని పాటించాలి. మనస్సు చెడును ఊహిస్తుంది, అదేవిధంగా చెడ్డ పనులపై మనస్సు మల్లుతుంది. అలా మల్లకుండా దైవారాధన దైవ చింతన చేసినట్లయితే మనస్సు నిర్మలంగా ఉంటుంది, చేసేటటువంటి కార్యం సిద్ధిస్తుంది. పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. అదేవిధంగా సంవత్సరం మధ్యలో ఆనందకరమైనటువంటి వార్తలను వింటారు. కారణం ఏంటి, ఇక్కడ సంవత్సర మధ్యలో మనకి గురుబలం పెరుగుతోంది. సంవత్సర ఆరంభంలోనేమో చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు, కానీ సంవత్సరం మధ్యలో ఇక్కడ గురువు మార్చి 30 నుండి జూన్ 30 మధ్య కాలంలో గురువు పంచమ కోణంలోకి వెళ్తున్నారు. కాబట్టి కన్యారాశి వారికి పంచమస్త గురుబలం పెరగడం ద్వారాగా అనుకూల ఫలితాలు సంవత్సరం మధ్యలో అందుతాయి. ఇక కన్యారాశి వారి గ్రహబలాన్ని చూసినట్లయితే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ శాస్త్రం ఏం చెబుతోందంటే, యాచనం బుద్ధి చాంచల్యం తేజో హానిం ధనవ్యయం దేశత్యాగం చ కలహం చతుర్థ స్థానగో గురుహు. ఇక్కడ యాచనం అంటే ఎదుటి వారిని అడగడం, అంటే మనకి అవసరమైనటువంటి అంశాన్ని ఎదుటి వారిని అడిగినప్పుడు అక్కడ ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి, అలా ఏర్పడకుండా గురుధ్యానం చేసుకోవాలి. అలాగే చంచల బుద్ధి వస్తుంది, అలాగే చేసేటటువంటి పనిలో శ్రమ అధికమవుతుంది, ఆర్థిక విషయాల్లో వ్యయం పెరుగుతుంది, విదేశీ యోగం ఉన్నది, అలాగే కలహం కూడా కనబడుతుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. ఇక చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని సంవత్సరారంభంలో గత 2.5 సంవత్సరాలుగా ఈ అర్ధాష్టమ శని దోషము కన్యారాశి వారికి ఇబ్బందినిస్తుంది. సంవత్సరారంభంలో ఈ అర్ధాష్టమ శని సంవత్సరారంభంలో ఉంది కాబట్టి ఈ శని ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు అంటే, వాతశూలం మనఃక్లేశం శ్వస్థానహానికృత్, అంటే వాతరోగము అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం, మనస్థాపము మనస్సు ఏదో ఒక ఇబ్బందిని గురవడము, ఆ ఇబ్బంది గురించి ఎక్కువగా ఆలోచించడము, దానివల్ల మనశ్శాంతిని కోల్పోవడము, ఇలాంటివి జరుగుతాయి. స్థానచలన సూచనలు కూడా ఉంది. అనారోగ్య విషయాల్లో కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. కారణం ఏంటంటే ఈ అర్ధాష్టమ శని దోషము సంవత్సరారంభంలో ఉంది కాబట్టి గత 2.5 సంవత్సరాలుగా శని ఈ చతుర్థంలో ఉండి ఇబ్బంది పెడుతున్నారు కనుక ఈ ఆరోగ్య పరిరక్షణ చేయడం చాలా అవసరము, ఆవశ్యకత కూడా ఉన్నది. కారణం ఏంటంటే తర్వాత పంచమ స్థానంలోకి వెళ్ళినా కూడా శని అంతగా యోగించరు. కాబట్టి సంవత్సరాంతము శని ధ్యానము తప్పనిసరిగా కన్యారాశి వారు చేసుకోవాలి. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క బలాన్ని చూసినట్లయితే, మనస్సౌఖ్యం సదానందం అభీష్ట సుఖభోజనం, సంతోషము అంటే మనస్సు ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది, అదేవిధంగా భోజన సౌఖ్యము, కర్మసిద్ధి, శరీర బలము, సర్వసుఖము, ఇవన్నీ దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇస్తారు. కాబట్టి ఈ సెప్టెంబర్ 22 వరకు రాహుబలం అనుకూలంగా ఉంది కన్యారాశి వారికి. దశమ స్థానంలో ఉండి చక్కటి శుభాన్ని ఇస్తున్నారు కాబట్టి రాహుబలంతో చేసేటటువంటి కార్యాల్లో చక్కటి శుభాల్ని పొందుతారు. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి కేతువు యొక్క స్థితిని చూసినట్లయితే,
चित्तभ्रंशं वातरोगं स्त्रीमूलाश्च भयप्रदं అస్థిర బుద్ధి ఎక్కువగా ఉంటుంది. అంటే మనము ఒక విషయాన్ని అనుకుంటాము, దాన్ని చేయకుండా వెంటనే బుద్ధి స్కిప్ చేస్తుంది ఆ విషయాన్ని. అంటే చంచల స్వభావము, ఇది చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా అనేటటువంటి ఆప్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏ ఆప్షన్స్కి వెళ్ళాలో తెలియక మనస్సు ఎప్పుడు చంచలంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అదేవిధంగా వాతము, వాత రోగాలతోటి ఎక్కువగా ఇబ్బంది పడతారు. మానసిక భయం ఎక్కువగా ఉంటుంది. చేసేటటువంటి పనిలో ఆటంకం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క బలాన్ని పెంచడానికి కేతు ధ్యానము, అలాగే కేతు ధ్యానంతో పాటు గణపతి ఆరాధన చేసినట్లయితే చక్కటి శుభాలు చేకూరుతాయి. ఇప్పటి వరకు మనం గ్రహబలం ఏ విధంగా ఉన్నది అన్న విషయాన్ని చూసాం. ఆ చూసిన దాంట్లో ఆంతర్యం మనం గమనించినట్లయితే ఇక్కడ ఏ ఏ గ్రహాలు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నాయో ఆ గ్రహాల్ని గనక మనం ఆరాధన చేసినట్లయితే సంవత్సరాంతము మనకి సుఖ ఫలితాలు వస్తాయి. అంటే చేసేటటువంటి పనిలో దిగ్విజయ సిద్ధి ఉంటుంది. లేకపోతే ఆ గ్రహము ఆ వ్యతిరేకతని ఇస్తూనే ఉంటుంది, మనం ప్రయత్నిస్తూనే ఉంటాం, ఆ ఇచ్చేటటువంటి ఆటంకంతో ఆ ఫలితాలు అనేవి వాయిదా పడుతూ ఉంటాయి, లేదా ఆ కార్య విఘ్నం జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా మనము ఈ ఫలితాల్ని తెలుసుకోవడం ద్వారాగా మనము ఆ గ్రహారాధన చేసినట్లయితే చక్కటి శుభాలు పొందవచ్చు. ఇది కన్యారాశి వారి యొక్క 2020 సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి, చక్కటి శుభాలు చేకూరుతాయి. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి ప్రజలందరికీ చక్కటి సుఖశాంతులతో వారి వారి రంగాల్లో ముందుకు సాగాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి. స్మార్ట్ సినిమాలు, 3D సినిమాలు, టీవీ షోస్, బోర్ కొడితే బోల్డంత ఎంటర్టైన్మెంట్. smartmultiplex.com ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి, ఫ్రీ సబ్స్క్రిప్షన్ పొందండి.